సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ లచ్చపేట 10వ వార్డులో కూరపాటి బంగారయ్య కౌన్సిలర్ మాట్లాడుతూ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదేశం మేరకు ప్రతి ఆదివారం 10 గంటల 10 నిమిషాలకు దోమలు పెరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రజలకు వివరిస్తున్నామని అన్నారు. దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని లచ్చపేట 10వ వార్డు యందు గత 3 నెలల క్రితము పట్టణ ప్రతి కింద మురికి కాలువలు కానీ శిథిలావస్థ ఇళ్ళు కూల్చడం కానీ మరియు పిచ్చి ముక్కలు తొలగించడం కానీ మరి సర్కార్ తుమ్మలు తొలగించడం వంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దాని మంచి ఫలితాలు ఇవ్వడం జరిగింది. ప్రజల్లో పట్ల కూడా శుభ్రత కూడా అవగాహన చేయడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం చేపట్టాము. ఇదే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల సారంగా మరి ప్రతి ఆదివారము 10 గంటల 10 నిమిషాలకు కూడా నీటిని ఎక్కడైతే నిలువ ఉంటుందో నిలువ మురికిగా తయారవుతుందో దాన్ని శుభ్రపరచుటకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వీధి వీధిన తిరుగుతూ మురికి కాలువలు ఎక్కడన్నా నిల్వ ఉన్నచో మరియు ఈ దాన్ని తొలగించడం జరుగుతుంది. మరి రాబోయే సీజనల్ వర్షాకాలం సంబంధించి సీజనల్ వ్యాధుల గురించి కూడా ప్రజలకు అవగాహన కల్పించి మరి వాటి కూడా చేస్తున్నాము. అదే సందర్భంగా ఈరోజు ఆదివారం 10 గంటల 10 నిమిషాలకు మోరీలు ఎక్కడెక్కడ నీటి ఉందో అక్కడ చూసి తొలగించి ఈ సీజనల్ వ్యాధి గురించి చెప్పడం జరిగింది. మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో మురికి కాలువల నిర్మాణం కోసం మురికి కాలువల చెత్తా చెదారం తీసివేయడం కోసం నిల్వ ఉన్న నీటి మీద దోమలు పురుగులు ఆలుతూ అవి వచ్చి మనని కరిస్తే మనకు కూడా దోమకడుతోని విష జ్వరాలు రావడం, కరోనా వ్యాధికి మనము అరికట్టుకోవడానికి కోసం మనం ఈ స్వచ్ఛ కార్యక్రమం చేయడం జరుగుతుంది.